తెలంగాణ ఎన్నికల సమయంలో పోసాని కేసీఆర్కు మద్దతు పలుకుతూ రేవంత్పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు పోసానికి రేవంత్ భయం పట్టుకుందా రేవంత్ని కలిసే ప్రయత్నం పోసాని చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి జగదేవ్ గారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోసాని గారు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు అలాగే కేసీఆర్కు మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన పరిస్థితుల్లో పోసానికి రేవంత్ రెడ్డి టెన్షన్ పట్టుకుందా ఆ టెన్షన్తోనే పోసాని రేవంత్ రెడ్డిని కలవబోతున్నారా అంటే ఏం చెప్తారు కలుస్తారో లేదో తెలియదు కానీ టెన్షన్ అయితే మొదలైందండి ఎందుకంటే పోసాని గారు కూడా వైసీపీ వర్గానికి చెందిన వ్యక్తే కదా పోసాని గారు ఆలీ గారు వీళ్ళు సో పోసాని గారు వైసీపీ వర్గం చెందిన వ్యక్తి తర్వాత వైసీపీ కండువా పుచ్చుకోకపోతే కప్పుకోకపోయినా చాలా మంది మీద విమర్శలు చంద్రబాబు గారు గురించి విమర్శలు కానీ అన్నీ చేశారు సో వైసీపీ కప్పుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి సపోర్ట్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ఏ మళ్ళీ రావాలని ఉద్దేశమో లేదంటే బీఆర్ఎస్ వస్తేనే వాళ్ళకి సేఫ్ చేయాలని అనుకున్నారంటే తెలియదు కానీ సో వై వైసీపీ వర్గం అంతా కూడా బీఆర్ఎస్ రావాలని కోరుకుంది బీఆర్ఎస్ రావడం కోసం చాలా కసరత్తు కూడా చేసినట్టుగా మనం చూసాం ఎన్నికల ప్రచార సమయంలో కూడా సో అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల క్యాన్వాసింగ్లో డైరెక్ట్గా వైసీపీని దుమ్మెత్తిపోతున్నా వైసీపీ పరిపాలనపై కానీ వైసీపీ అలాగే అమరావతిపై కానీ ఆంధ్ర దుస్థితిపై కానీ ఆంధ్ర రోడ్డుపై కానీ ఎన్ని విమర్శలు చేసినా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ నోరిప్పి మాట్లాడలేదు బీఆర్ఎస్ మంత్రుల మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ ఎవ్వరి మీద విమర్శలు కూడా చేయలేదు ఎందుకు అక్కడ చెప్పకనే చెప్పారు బీఆర్ఎస్ వైసీపీ ఒకటే అని సో అందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలనే దృక్పథంతోనే పోసాన్ లాంటి వ్యక్తులు అదే వైసీపీ అధికార ప్రతినిధులు అంటారు వీళ్ళందరూ సో ఈ ప్రతినిధులంతా కూడా వైసీపీ బీఆర్ఎస్కి ఫేవర్గానే మాట్లాడారు మాట్లాడితే బాగానే ఉంటుంది ఈ వైసీపీ వాళ్ళకి ఉండే అలవాటు ఏంటంటే నేరుగా ప్రత్యర్థి పర్సనల్ విషయాల్లో కానీ పేరు పెట్టి సింగులర్ వాడుతూ మాట్లాడడం గట్రా జరుగుతుంది సో అలా మాట్లాడినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీ తానులో మొక్కే కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్కి లీడ్ చేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి ఏమవుతారులే అనుకున్నారో లేదంటే అవ్వకూడదు అనుకున్నారో మొత్తానికి కానీ ఇంకా ఇండైరెక్ట్గా చంద్రబాబుని విమర్శిస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా దుయ్యబట్టారు సో దుయ్యబట్టారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కానీ సినిమా ప్రముఖులకు కానీ హైదరాబాదే అడ్డ ఒకప్పుడు మద్రాసు వెళ్ళగో ఇప్పుడు అంతా తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ పరిస్థితిలో చాలా కేంద్ర బిందువు బిజినెస్లు కూడా చాలా విషయాల్లో కేంద్ర బిందువుగా ఉంది ఇంకా రాజకీయ పరంగా కానీ సినీ పరంగా కానీ ఎస్పెషలీ హైదరాబాదే కేంద్ర బిందువు స్టూడియోలు ఎక్కడే ఉన్నాయి షూటింగ్లు మేజర్గా ఎక్కడే జరుగుతుంటాయి వాళ్ళ ఆస్తులు పాస్తులు రెసిడెన్సులు ఐడి ప్రూఫ్లు అన్నీ ఎక్కడ బేస్ అయ్యి ఉంటాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ముందు ముఖ్యమంత్రి గారు అంత కంఫర్ట్ అయితే వీళ్ళకి ఉండదని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉండదు ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా మరీ ఇట్లా నచ్చినట్టుగా మేము ఆంధ్రాలోలాగా ఇక్కడ కూడా మాట్లాడతామంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు అది నీటిలో మొసలికి బలం ఉన్నట్టుగా అంతవరకే బయటకు వచ్చేస్తే దాని బలం ఉండదుగా సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కడ మళ్ళీ ఇంపాక్ట్ పడుతుందో రావంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఫేవర్ చేయాలని ఏం చేస్తారో ఎందుకంటే రావంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో టీడీపీని విమర్శించడం కానీ చంద్రబాబుని విమర్శించడం కానీ నేను ఎప్పుడు విమర్శించను టీడీపీ వల్ల నాకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు ఈవెన్ చంద్రబాబు గారి వల్ల కూడా నాకు మంచే జరిగింది నేను చాలా విషయాలు నేర్చుకున్నానే చెప్పారు రీసెంట్గా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కూడా కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు అవును సో ఖచ్చితంగా బాబు గారికి ఫేవర్గా ఉంటారనే భయం వీళ్ళలో మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా పరంగానో సినీ కార్మికుల విషయాలు చెప్పడానికో లేదా టికెట్ల విషయం చెప్పడానికో ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున వెళ్ళి మళ్ళీ సోప్ వేయాలిగా సో అలాగే వేసే ప్రయత్నం చేస్తారని టాకు బట్ అలా వెళ్లరు కాముగా సైలెంట్ అయిపోతారు పోసన్ గారు వెళ్తే ముఖ్యమంత్రి గారిని కలవరు ఒకరు వెళ్ళినా ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు డైరెక్ట్గా వెళ్తే వీడు ఖచ్చితంగా నాకు బిస్కెట్ వేయడానికి వచ్చాడరా అనుకుంటారు కాబట్టి ఎవ్వరు అవకాశం మేబీ వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు వీళ్ళు కలిసి మళ్ళీ ఎక్కడ వీళ్ళకి ఇంపాక్ట్ అవుతుందో అన్న భయంకి బయటికి మాత్రం చాలా చెప్తారు అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ అంటే కూడా పోసాని గారికి చాలా సందర్భాలు పడదని కూడా మనం కొన్నిసార్లు ఒక ఛానల్ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా డిస్కషన్ అయినప్పుడు ఒక సీనియర్ నేత పోసాని గారికి ఇంటర్వ్యూ కూడా ఇద్దరు గొడవపడి కొట్టుకునే వరకు కూడా వెళ్ళింది మనం చూసాం చాలా సందర్భాలు ఇప్పుడు ఖచ్చితంగా ఆ సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఉన్న వ్యక్తే కాబట్టి వాళ్ళకి చెప్పారనుకోండి అప్పుడు పోసాని గారి పరిస్థితి ఏమవుద్ది మీకు గుర్తుందా గతంలో టీవీ నైన్లో ఎక్కడో అనుకుంటా ఒక డిస్కషన్కి వెళ్ళినప్పుడు పోసాని గారికి ఆ పర్టికులర్ ఆయన ఎవరు విహెచ్ గారు ఇద్దరికి ఇష్యూ అయింది ఆఖరికి కొట్టుకునే వరకు కూడా వెళ్ళిపోయారు లైవ్లోనే సో అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ మైండ్లో పెట్టుకుంది అనుకోండి వీళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ సో అందుకు జా ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు కలవరు కానీ ఎలా మనం మన మనం కాపాడుకోవాలి ఎలాగా అన్నట్టుగానే చూస్తారు బట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వైసీపీ చేసినట్టుగా మరీ నేరుగా అటాకులు అరెస్టులు చేయదని నేను అనుకుంటున్నాను ఓకే వాళ్ళ బాల వాళ్ళు ఉన్నలే అన్నట్టుగా విడిచిపెట్టారు తప్ప కావాలని ఇరికించడాలు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడాలు గట్రా చేయరు నేను నాకు తెలిసి రావంత్ రెడ్డి గారు ఓకే అంటే పోసాని గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డి గారి మీద గతంలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఆయన మీద ఎక్కడ కక్ష సాధింపుకు దిగుతారో అనేటువంటి ఉద్దేశంతో ఆయన భయపడుతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది నేపథ్యం ఆ ఉద్దేశంతో భయపడితే భయపడవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు అటువంటి ఉంటారు సంస్కారం నేను రాజకీయాలు చేయను నాకు తెలిసి అతను చాలా ఉందా ఎందుకంటే అందరికీ ప్రత్యర్థులకు కూడా చాలా వరకు అందరిని కలుపుకోయే మనస్తత్వం అందరికీ ప్రమాణ స్వీకారం కూడా అందరికీ పేరు పేరున పిలిచారు ఫోన్ చేసి పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు చంద్రబాబు గారిని పిలిచారు ఓకే కేసీఆర్ గారిని పిలిచారు పార్టీలకు అతీతంగా అందరినీ గారిని పిలిచారు స్టాలిన్ పిలిచారు చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో అందరూ మంత్రులు ముఖ్యమంత్రులను కూడా పిలిచారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మొన్న మీరు టూ అవర్స్ కనపడలేదు అని అని అనుకున్నాం మనం ఆ టూ అవర్స్ కూడా ఒకప్పుడు అతను బాగా ఆప్తమిత్రులుగా ఉన్న వాళ్ళని పార్టీలకు అతీతంగా అందరిని కూడా పేరు పేరున పిలవడం జరిగింది సో అట్లాగా రాజకీయం అంటే ఒక హెల్దీ వాతావరణంతో ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతలు కూడా ఇప్పుడు కూడా అధికార పక్షంతో ఫైట్ చేసేది ప్రజల మేలు కోసమే అలా ఆలోచించి కలుపుకుపోవాలి తప్ప అబ్బా వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా వీళ్ళ మీద అటాక్ చేద్దాం వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు కదా అర్ధరాత్రి అరెస్టులు చేద్దామని అంటే అది ఆరోగ్యకరమైన రాజకీయం కాదు అటువంటి రాజకీయాలు అయితే రావంత్ రెడ్డి గారు చేయరని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలా హుందాగా ఉన్నాడు ఆయన అందరినీ నిన్న కూడా మీరు చూసారో లేదు గవర్నర్గా దిగినప్పుడు వీళ్ళు స్టేజ్ మీద ఉండి ఆయన వస్తే సరిపోద్ది బట్ అక్కడ వెహికల్ వరకు వెళ్ళి ఆమెను మళ్ళీ ఆహ్వానించి స్టేజ్ వరకు తీసుకొచ్చారు స్టేజ్ మీద కూడా స్టేజ్ ఎక్కగానే ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి అన్నీ అరేంజ్మెంట్స్ లాగా చూసుకుని చేస్తున్నాడు ఆయన అంటే కలుపుకుపోయి మన నలుగురితో పాటు కలిసి పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అట్లా చీప్ రాజకీయాలు అయితే చేయరని నేను అనుకుంటున్నాను ఓకే అంటే కక్షాదింపుకి పాల్పడే అవకాశమే లేదంటారు లేదు వాళ్ళు మళ్ళీ రిలైజ్ అయ్యి రావాల్సిందే కానీ అలా చీప్గా అయితే మరి ఇప్పుడు ఈయన కలవాలనుకుంటున్న ఉద్దేశం కూడా అంటే రియలైజ్ అయ్యి కలవాలనుకుంటున్నా లేకపోతే భయపడి కలవాలనుకో కలిసి ఇప్పుడు ఎలాగా పదవులో ఉన్నాడు కాబట్టి రిలేజ్ అయ్యి కలవాలనే చెప్తారు భయపడింది నేను ఎవరికి భయపడినా చెప్తాడు ఆయన ఎవరైనా అదే కదా లోపల భయం ఉన్నా బయటికి అలాగే చెప్తారు బట్ ఏంటంటే ఆ ఫోన్లో ఇంకా ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అనుకోండి అంత బాగా నాలుగు పైసలు సంపాదించుకుని స్థిరపడితే మాత్రం ఇంకా అవసరం లేదు నాకు రాజకీయ చేస్తే రాజకీయ జీవితం అవసరం లేదు సినిమా జీవితం అనుకున్న అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంకా ఎవరితోనూ పని లేదన్నట్టుగానే ఉంటారు ఓకే సో కలిసిన ప్రయోజనం ఉండదు ఒకవేళ నిజంగా అలా పెట్టుకోదలుచుకోరు పెట్టుకున్నా కలిసినా ప్రయోజనం ఉండదు దేని పని దానిదే ఓకే జయ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ